హాయ్ దిస్ ఈస్ ఝాన్సీ వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ కువూరి సంతోషం సీతకొక చిలుక లాంటిది పట్టుకోవాలని చూస్తే దొరకదు ప్రశాంతంగా ఉంటే అదే వచ్చి వాలుతుంది ఆకలి ఆలోచన ఈ రెండు గొప్పవే ఆకలి అవసరాన్ని చూపిస్తుంది ఆలోచన బ్రతకడం ఎలానో నేర్పిస్తుంది బంధం కలవాలి అంటే రుణం ఉండాలి బంధం నిలుపుకోవాలి అంటే గుణం ఉండాలి మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది మితిమీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది మితిమీరిన సంపాదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధికులను దూరం చేస్తుంది మితిమీరిన హాస్యం నవ్వుల పాలు చేస్తుంది మితిమీరిన కోపం శత్రువులను తెచ్చిపెడుతుంది జీవితంలో ఏ విషయంలోనైనా హద్దుల్లో ఉంటే అంతా మనకు మంచే జరుగుతుంది ఇతరులకు నీతులు చెప్పడంలో వచ్చే కుతూహలం ఆనందం నీ తప్పులు తెలుసుకోవడంలో వాటిని సరి చేసుకోవడంలో పెడితే చాలా ప్రయోజనాలు ఉంటాయి ఒక విషయంలో నీకు పూర్తి అవగాహన లేకపోతే నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మంచిది కాదు విషయ పరిజ్ఞానం పెంచుకున్న తర్వాత మాట్లాడితే మంచిది ఒక విషయం గుర్తుపెట్టుకో ఓర్పు పట్టిన హృదయం విసికిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి మన స్థాయిని చూసి మనల్ని వారికంటే మన మనసును చూసి మనల్ని ప్రేమించేవారే నిజమైన ఆప్తులు నీకు సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించవద్దు నిన్ను నమ్మిన వారిని మోసం చేయవద్దు మనం వాడే మొబైల్ ఫోన్కి చిన్న పాస్వర్డ్లో ఒక్క అక్షరం తప్పు అయితే ఫోన్ ఓపెన్ అవ్వదు అని చాలా జాగ్రత్తగా ఉంటాం మరి మన మాటల్లో తప్పులు దొరలకుండా ఎందుకు జాగ్రత్తగా ఉండలేకపోతున్నాం నేను చెప్పిందల్లా ఒప్పుకోవాలి నాకు కావాల్సిన ప్రతీదీ ఇవ్వాలి నాకు నచ్చినట్లే అందరూ ఉండాలి అనుకోవడం మూర్ఖత్వం వారు ఇంతవరకు బావిలో కప్పల్లాగే బతికారని బతుకుతున్నారని అర్థం బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే తినేటప్పుడు విస్తరాకు అంటారు తిన్న తర్వాత ఎంగిలాకు అంటారు అలాగే అవసరం ఉన్నప్పుడు మనవాడు అంటారు అవసరం తీరాక తెలిసినవాడు అని అంటారు ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన బహుమతి సమయం దాన్ని పదిలంగా ఉపయోగించండి ఎందుకంటే ఆ సమయం ఎన్ని కోట్లు పోసినా తిరిగి రానిది సంపాదించలేనిది డబ్బు చెప్తుంది అందరినీ మరిచి నన్ను సంపాదించాలని సమయం చెబుతుంది అన్నింటిని మరిచి నన్ను అనుసరించు అని భవిష్యత్తు చెప్తుంది అన్నింటినీ మరిచి నా కోసం శ్రమించు అని కానీ దేవుడు చెబుతాడు అందరికీ మంచి చేస్తూ ఉండు నీకు ఏం కావాలో నేను చూసుకుంటాను అని రక్తం చుక్కలు చిందకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధం మాట దానిని మూర్ఖుడు వాడిన తర్వాత ఆలోచిస్తాడు కానీ తెలివైన వాడు ఆలోచించి మాట్లాడతాడు ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకోవడానికి సమయం ఉండదు కానీ అదేమి విచిత్రమో ఎదుటివారి తప్పులు వేలెత్తి చూపడానికి మాత్రం కావలసినంత తీరిక సమయం దొరుకుతాయి ఈ రోజుల్లో నటించే వాళ్ళు నలుగురితో బాగానే ఉన్నారు కానీ నిజాయితీగా యథార్థంగా మాట్లాడేవారు ఒంటరిగా ఉన్నారు అందుకే అన్నారేమో యథార్థవాది లోక విరోధి అని ఒకరు మీ విషయాన్ని పట్టించుకోనప్పుడు మీరు కూడా పట్టించుకోకండి వదిలేయండి అవతలి వాళ్ళ ప్రవర్తన బట్టి మీరు కూడా మీ ప్రవర్తనని మార్చుకోవాలి లేదు అని వాళ్ళ వెంట తిరిగితే మీ విలువను కోల్పోతారు మరణం అనేది అందరికీ గుర్తుండిపోయేలా నువ్విచ్చే నీ చివరి జ్ఞాపకం కొందరికి అది మధురం మరి కొందరికి మోయలేని పెనుబారం కొందరు మొదట్లో చాలా బాగా మాట్లాడతారు కానీ కాలం గడిచే కొద్దీ కొత్త పరిచయాలు పెరిగే కొద్దీ ఎందుకో తెలియదు మరి మనం అంటే చిరాకు నిర్లక్ష్యం అసహ్యం కోపం ఇవన్నీ వచ్చేస్తాయి కానీ ఎవరి వాల్యూ ఏంటి అనేది కాలమే చెప్తుంది పుట్టినప్పుడు పేరు ఉండదు ఊపిరి మాత్రమే ఉంటుంది చనిపోయినప్పుడు ఊపిరి ఉండదు పేరు మాత్రమే ఉంటుంది ఈ రెండింటి మధ్య ఉన్నదే జీవితం ఊపిరి ఎలాగూ నిలుపుకోలేము కనీసం మంచి పేరునైనా నిలుపుకుందాము కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు ఆలోచించి మాట్లాడితేనే ప్రత్యేకతతో జీవిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీ మొబైల్కి చేరుతుంది థ్యాంక్ యూ